మీరు 6 గ్యారంటీల్లో 100 రోజుల్లో చెప్పిన దాంట్లో భాగంగా వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు. యాసంగి వడ్లు వచ్చుడు చాలైంది, కళ్ళాళ్లకు వడ్లు వస్తున్నాయి. గా వడ్లకు 500 బోనస్ ఇవ్వయా రేవంత్ రెడ్డి గారు అంటే ఈయన అంటాడు, కేసీఆర్ నీ డ్రాయర్ ఊడగొడతా అని మాట్లాడతాడు. తెలంగాణ తెచ్చి 10 ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ మీద ఈయన మాట్లాడే భాష ఇదేనా? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా, చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా నేను అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడే భాష అదేనా నేను అడుగుతా ఉన్నా. ఏమడిగండు కేసీఆర్? నువ్వు ఓట్ల ముంగట 500 బోనస్ ఇస్తా అన్నావు, నీ 6 గ్యారంటీల్లో బాండ్ పేపర్ రాసి ఇంటింటికి వంచినవు, యాసంగి వడ్లు వచ్చినాయి గా వడ్లకు బోనస్ ఇవ్వమంటే నువ్వు మాట్లాడే భాష గదా అని నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. భాష కాదు కదా, పనితనంతో ప్రజల మెప్పు పొందు, మాకంటే మంచిగా పనిచేయి. కేసీఆర్ 100,000 రూపాయలు ఇచ్చిండు, నువ్వు తులం బంగారం ఇచ్చి పేరు పొందు. నువ్వు 15,000 బోనస్ ఇస్తాను గదిచ్చి పేరు పొందు. కేసీఆర్ 100,000 రూపాయలు రుణమాఫీ చేసిండు, నువ్వు 200,000 చేస్తాను గా పనిచేసి పేరు పొందు. ఈ తిట్లేంది నాకు అర్థం కాదు, మాకు తిట్టరాకనాయింది. భాష, సంస్కారం, పద్ధతి కొంత ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇలా బాధ ఏంటంటే 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా రైతులు ఆత్మహత్య తెచ్చుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినావు. ఇలా నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది నీ తిట్ల కోసమా? నీ తిట్లు వినడం కోసం ఓట్లేసినా? ఏమన్నా నువ్వు కేసీఆర్ కంటే మంచిగా చేస్తా అని ఊరిచ్చినావు, మాయ మాటలు చెప్పినావు, గా పనిచేయి. గా పని చేయక నువ్వు కేసీఆర్ ను తిట్టి లీకులు రాయించి పేపర్లల్లా ఫేక్ వార్తలు పెట్టి సోషల్ మీడియాలన్నీ గట్లయిందట గిట్లయిందట అని ఫేక్ వార్తలు రాయించుకుంటూ ఇంకా ఎంతకాలం కాలం వెళ్ళదీస్తావు? ఇంకా ఎంతకాలం ప్రజల్ని మోసపుచ్చుతావు? ఎక్కువ కాలం జరగదు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఇప్పుడిప్పుడే ప్రజలకు అన్ని విషయాలు కూడా అర్థమైతా ఉన్నాయి. నువ్వు మార్పు మార్పు అన్నావు, మార్పు లేదు, అంతా మాయ చేస్తున్నది ఈ కాంగ్రెస్ పార్టీ, మాయ చేస్తున్న ఈ కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం తప్పదు తప్పదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మన వెంకటరామరెడ్డి గారు, మీరు దయచేసి ఇంకో దుష్ప్రచారం చేస్తుండ్రు. ఇవాళ ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు వెంకటరామరెడ్డి ఇక్కడ వాడు కాదు అంటున్నారు. వెంకటరామరెడ్డి గారు మొన్నటి ఎన్నికల్లో ఆయన ఆయన ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు 38 ఓట్లు మైపాల్రెడ్డికి వేసిండ్రు. ఆయన ఉండేదెప్పటం చెరువు కాన్స్టిట్యూన్సీ లో, జాయింట్ ఫ్యామిలీ అనేది. ఈ రోజులు అసలు కలిసి ఉంటారే? మొత్తం 4 అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు, పెళ్లిళ్ళైన కోడళ్ళు, కొడుకులు, ఒక్కింట 38 మంది ఉంటారు. అంటే అంత మంచిగా కలిసిమెలిసే మనస్తత్వం ఉన్నది. ఉండేది కూడా మన ఇగో మా సోమిరెడ్డి దగ్గరనే తెల్లాపూర్ మున్సిపాలిటీలే ఉంటాడు. ఆయన 38 ఓట్లు మొన్న మైపాల్రెడ్డి కేసు గెలిపించడంలో తన ఓటు కూడా మైపాల్రెడ్డికే వేసిండు. అచ్చంగా ఉండేది మన పటాన్ చెరువులో, రేపు సేవ చేసేది మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు. ఆయన సర్వీస్ లో సగం జీవితం, 24 ఏళ్లు నౌకరీ చేస్తే 12 ఏళ్లు మన సంగారెడ్డిలో మన మెదక్ జిల్లాలనే చేసిండు. 12 ఏళ్లు మన జిల్లాలనే సేవ చేసి గల్లి గల్లి తెలిసినోడు, ఈ ప్రాంతం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఒక విద్యావంతుడు, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే రేపు మన మెదక్ లోక్సభ స్థానం గురించి పార్లమెంట్ లో గలమిప్పగలుగుతాడు, నిధులు చేయగలుగుతాడు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలుగుతాడు, మనందరికీ అందుబాటులో ఉండి సేవ చేయగలుగుతాడు. మీకైతే పటాన్ చెరువులకు ఇంకా దగ్గర, 15 నిమిషాలు ఆయన ఇంటికి పోవచ్చు, 15 గంటల దూరంలో ఉంటుంది ఆయన ఇల్లు. పటాన్ చెరువు నియోజకవర్గంలోనే ఆయన ఇల్లు ఉంటుంది. అంత మంచి మనిషి ఇవాళ ఆయన మనస్తత్వం నాకు బాగా తెలుసు. సంగారెడ్డిలో జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు, సిద్దిపేటలో కలెక్టర్ ఉన్నప్పుడు, పీడీడిఆర్డీఏ ఉన్నప్పుడు మైపాలన్ ఎంపీపీ ఉండే ఆయన దగ్గరగా చూసిన నేను. అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తా, అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే తెలుస్తుందట. ఉదాహరణ ఎట్లా అంటే, ఒకసారి మా దుబ్బాకలో చేనేత కార్మికులు తల్లిదండ్రి చనిపోయింది, ఇద్దరు ఆడపిల్లలు మిగిలిండ్రు. వాళ్ళు పోయి సంగారెడ్డికి వచ్చి ఈయనకు దరఖాస్తు ఇచ్చిండ్రు, మేము అనాథ పిల్లలం, మీరు ఏదైనా సాయం చేయండి అని జాయింట్ కలెక్టర్ గా దరఖాస్తు ఇచ్చిండ్రు. అయితే ఆయన మనసు చెలించి ఆ ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకొని ఆ పిల్లల్ని చదివించి ఆ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించి ఇవాళ పిల్లల పెళ్లిళ్లు కూడా చేస్తున్నటువంటి వ్యక్తి మన వెంకటరామరెడ్డి గారు. సో అట్లా చాలా మంచి మనసున్నటువంటి వ్యక్తి. గౌరవనీయులు నర్సాపూర్ శాసనసభ్యురాలు సోదరిమణి సుంతా లక్ష్మారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. బాబు జాగింది కొద్దిగా. అదేవిధంగా మా సిద్దిపేట ప్రాంతంలో ఒక
రైస్ మిల్లో పనిచేసే హమాలీ కార్మికుడు,